you so much, Anna. మీ అందరూ కూడా మీ ప్రేమని అందరూ ఇంత మంచిగా నన్ను పాజిటివ్గా సపోర్ట్ చేసి నన్ను బిగ్ బాస్ 3 విన్ చేయించినందుకు ఎందుకు నాకు ఇంత అంటే ఈ బిగ్ బాస్ 3 విన్నింగ్ అనేది నాకు ఎందుకు ఇంత స్పెషల్ అంటే ఓ కామన్ మ్యాన్ కామన్ పరిస్థితి ఏదో సినిమాలలో పాటలు పాడుకునేటోని సినిమాలలో పాటలు పాడితే 10,000 15,000 వస్తాయి దాంతో నెల మొత్తం గడపాలంటే కాదు అండ్ సంపాదించిన డబ్బులన్నీ కూడా మెల్లమెల్లగా మ్యూజిక్ వీడియోస్ ఎంత సంపాదించినా కానీ కూడా మ్యూజిక్ వీడియోస్ తీయడం అనమాట సో ఆ మ్యూజిక్ వీడియోస్ 2013 నుంచి స్టార్ట్ చేసిన 13 నుంచి స్టార్ట్ చేసి ఆ 13లో స్టార్ట్ చేస్తే కొన్ని లక్షలు ఖర్చు పెడితే మొన్న మాకి గిరిగిరి అనే సాంగ్కి జర పేరు వచ్చింది రికగ్నేషన్ స్టార్ట్ అయింది దాని తర్వాత బొంబాట్ అనే సాంగ్తో మళ్ళీ ఎప్పటి నుంచో పాటలు పాడుతున్నా కానీ జనాలకు అందరూ తెలియదు ఎందుకంటే ఫేస్ రికగ్నేషన్ నాది ఎక్కువ లేదు కాబట్టి ఏ టెలివిజన్ రియాలిటీ షోస్లో నేను పార్టిసిపేట్ చేయలేదు అండ్ నేను ఫస్ట్ సాంగ్ వాడింది జోష్ మూవీల కాలేజీ బుల్లోడ అండ్ కానీ నన్ను జనాలు గుర్తుపట్టడం స్టార్ట్ చేసింది బొంబాట్ సాంగ్ నుంచి అందరూ ఏమనుకుంటుండే అంటే రాహుల్ ఇది మాకి గిరిగిరి ఇవన్నీ ఆల్బమ్స్ ఇట్టేనందుకు రాహుల్కి ఫస్ట్ ఆపర్చునిటీ ఇచ్చారేమో బొంబాట్ సాంగ్ అని చెప్పేసి అనుకున్నారు అండ్ దాని తర్వాత మెల్లమెల్లగా అక్కడి నుంచి ఇక మెల్లమెల్లగా మ్యూజిక్ వీడియోస్ హిట్ అయినాయి పాటలన్నీ హిట్ అయినాయి డిఎస్పి గారి దగ్గర తమన్న దగ్గర కీరవాణి గారి దగ్గర నేను ఫస్ట్ అసిస్టెంట్గా కంపోజింగ్ సింగర్గా జాయిన్ అయినా అండ్ మణి శర్మ గారి దగ్గర వీళ్ళ నలుగురి దగ్గర వాడుకుంటూ ఆఖరికి మొత్తానికి మ్యూజిక్ వీడియోస్ ఈ పాటలు ఈ ఫేమ్ కొంత నన్ను బిగ్ బాస్ ఇంట్లోకి తీసుకెళ్లేటట్టు చేసినాయి అండ్ బిగ్ బాస్ ఇంట్లోకి తీసుకెళ్లిన తర్వాత బేసికలీ రియాలిటీ షోలు ఏంటంటే భయపడుతుంటారు అందరూ పోయి బ్యాడ్ అయ్యి ఏడొస్తామని చెప్పేసి కానీ నా అదృష్టం ఎట్లుందంటే పోయి ఇంకా మంచి పేరు సంపాదించుకొని బయటకు వచ్చిన సో మీ దీనికి కూడా మీరందరూ నన్ను సపోర్ట్ చేసినందుకు నన్ను ఓట్లు వేసినందుకు నన్ను అందరూ ఆదరించినందుకు నా తరఫున నా ఓట్లేసి నన్ను గెలిపించిన వాళ్ళందరికీ కూడా ఇట్లేదో థ్యాంక్స్ గివింగ్ అని చెప్పేసి అది అని చెప్పేసి నాకు ఇట్లా నార్మల్ ఇట్లా మీట్ పెట్టేసి నన్ను వాళ్ళని భగాయించాలని లేదు కాకపోతే వాళ్ళ కోసం నేను 29th రోజు లైవ్ ఇన్ కాన్సర్ట్ అంటే అట్లా ఇట్లుండదు మంచిగా పెద్ద స్టేజ్ ఎక్దమ్ ప్రొఫెషనల్ లైవ్ ఇన్ కాన్సర్ట్ ఎట్లుంటుందో ఫస్ట్ టైం ఓ టాలీవుడ్లో ఒక సింగర్ అంత పెద్ద స్టేజ్ మీద సోలోగా పర్ఫామ్ చేయడం అది నా సొంత పాటలు నేను సినిమా పాటలు అండ్ నా ఆల్బమ్ సాంగ్స్ అన్నీ పర్ఫామ్ చేయడం నాకు చాలా హ్యాపీగా ఉన్నది సో ఓట్లేసిన వాళ్ళందరికీ కూడా నా తరఫున నాకు ఓట్లేసి గెలిపించినందుకు ఇక నాకున్న తెలిసిన ఒకటే ఒక టాలెంట్ సింగింగ్ దాంతో నేను వాళ్ళకి థ్యాంక్స్ తెలియజేయాలనుకుంటున్నా సో ఈ ఉద్దేశంగా ఇయాలరేపు ఏంటంటే ఈ పక్క చేరి మీదకి ఇలా సోఫా మీదకి జరగామంటేనే బద్ధకం ఉన్న జమానా ఇది ఆ బద్ధకం జమానాలా నాకు తీసి 10-10 రింగులు కొట్టి 10-10 ఓట్లేసి అమ్మతోడు ఈ ఫోన్ స్విచ్ ఆఫ్ అయితే ఆ ఫోన్ తీసి ఆ ఫోన్ స్విచ్ ఆఫ్ అయితే ఈ ఫోన్ తీసి ఇట్లా నన్ను ఓట్లేసి గెలిపించారు సో ఐమ్ లైక్ సో ఎమోషనల్ జనాలందరికీ కూడా ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ జనాలందరూ కూడా మస్తు ఆదరించారు మస్తు ఓట్లేసారు అదృష్టం కొద్దీ మస్తు మెజారిటీతో గెలిచిన ఐఎమ్ సో హ్యాపీ అండ్ మీడియా వాళ్ళందరికీ కూడా చాలా 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 థ్యాంక్స్ అండ్ వన్స్ అగైన్ సో సారీ అన్న లేట్ వచ్చిన ఈ అందరు కాళ్ళు మొక్కుతా ప్లీజ్ నన్ను తప్పర్థం చేసుకోవద్దు సో 29th నేను వచ్చేసి పీపుల్స్ ప్లాజాలో చేస్తున్నా లైవ్ ఇన్ కాన్సర్ట్ రాహుల్ సిప్లిగంజ్ లైవ్ ఇన్ కాన్సర్ట్ అండ్ సో ఇదేంటంటే అక్కడ ఆల్మోస్ట్ ఆల్ ఎనీవన్ ఈజ్ వెల్కమ్ టు ద కాన్సర్ట్ నాకు తెలిసి ఇప్పటికే నాకు మెసేజ్లు కానీ ఒక ఇన్స్టాగ్రామ్లో ఒక ఫోటో పోస్ట్ చేస్తే 150,000 లైక్లు వస్తున్నాయి ఒక 10,000 కమెంట్లు వస్తున్నాయి ఎంతమంది వస్తారో నాకు అంచనా లేదు ఎనీబడీ క్యాన్ కమ్ ఎనీబడీ క్యాన్ లిజన్ మై మ్యూజిక్ నన్ను ఇష్టపడే వాళ్ళందరూ కూడా రావచ్చు పీపుల్స్ ప్లాజాకి చాలా పెద్ద ఎత్తున ఇట్స్ లైక్ టోటల్లీ ప్రొఫెషనల్ లైవ్ ఇన్ కాన్సర్ట్ 16 ఆఫ్ బ్యాండ్ ఉంటుంది దాంట్లో మేజర్గా గ్రాండ్ పియానో యూనో ఇట్లా మంచి లైవ్ ఇన్స్ట్రుమెంట్స్తో చేయబోతున్నా నో యాక్టింగ్ నథింగ్ లైవ్గా పాడతా అండ్ చాలా ఎంటర్టైన్మెంట్ ఉన్నది సో ఆ సందర్భంగా నేను పీపుల్స్ ప్లాజా అనే వీడియో నా స్మాల్ ప్రోమోని అక్కడ జరిగే కాన్సర్ట్ ప్రోమోని నేను ఇవాళ లాంచ్ చేయబోతున్నా చిచ్చాస్ అనేది ఇప్పుడు నాకు బిగ్ బాస్లో అందరూ వచ్చేసి నాకు చిచ్చా అని ఎందుకంటే అందరికీ చిచ్చా ఏం చిచ్చా ఎట్లునో బాగున్నావు అని చెప్పేసి నాకు అది అందరికీ ఒక పిలిచే పదం అనమాట అందరినీ పలకరించే పదం అది నా ఊత పదం అది సో అందరు కూడా ఇవాళ మొత్తం టోటల్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో కూడా యూత్ మొత్తం నన్ను చిచ్చా అనే మెసేజ్లు పెడుతున్నారు ఏం చిచ్చా ఎట్లున్నావు ఏం చిచ్చా తిన్నావా అని చెప్పేసి మెసేజ్లు పెడుతున్నారు సో ఈ కాన్సర్ట్ మొత్తం కూడా ఆ చిచ్చాస్కి ట్రిబ్యూట్ చేస్తున్నా ఎందుకంటే నాకు ఓట్లేసి గెలిపించినందుకు అండ్ ఇది ఫ్రీ షో థ్యాంక్స్ టు సౌండ్ గార్డెన్ అండ్ ఈ ప్లేస్ మాకు ఇచ్చినందుకు ఐ మీన్ ఈవెంట్ ఆర్గనైజ్ చేసుకున్నందుకు అండ్ థ్యాంక్స్ టు సునీల్ గారు
అండ్ థ్యాంక్స్ టు మా విష్ణు భాయ్ ఏడున్నాడో తెలియదు, విష్ణు భాయ్ అండ్ 29th వచ్చేసి లాస్ట్ వర్డ్, ఇది ఫ్రీ షో అన్నమాట అందరి గురించి కూడా, దిస్ ఈజ్ అన్ ఫ్రీ షో. నా తరఫున నేను థ్యాంక్స్ చెప్పుకునే, ఐ మీన్ నాకు భాగ్యం లభించ అట్లా నేను కోరిక తీర్చుకుంటా, అందరికి థ్యాంక్స్ చెప్పుకునే కోరిక. హౌ డు యు గెట్ ద వర్డ్స్, ద లిరిక్స్ అండ్ హౌ డు యు కంపోజ్ ద సాంగ్స్? సో బేసికల్లీ ఏంటంటే, వై డిడ్ ఐ స్టార్ట్ మ్యూజిక్ వీడియోస్ ఈజ్ లైక్, యు నో, తెలుగు చెప్పొచ్చా? సో ఏంటంటే, ఈ జనరేషన్లో గల్లీ గల్లీగో సింగర్ కొడుతున్నాడు, ఆ గల్లీ గల్లీగో సింగర్ ఉన్నాడు. ప్రతి సింగర్కి ఒక టైమ్, ఒక 2 ఇయర్స్ 3 ఇయర్స్ హీ క్యాన్ సింగ్, ఒక పెక్యులర్ వాయిస్ ఉంటుంది. అండ్ యునో, ఈ మా ఇండస్ట్రీలో లాట్ ఆఫ్ సింగర్స్ కూడా టెలివిజన్ షోస్లో పార్టిసిపేట్ చేసి కొన్ని రోజులు లైమ్ లైట్లో ఉండి డబ్బులు సంపాదించుకొని ఏదో చిన్న మన ఫ్లాట్ కొనుక్కొని వాళ్ళు అట్లా సెటిల్ అయ్యారు. ఎందుకంటే వాళ్ళకు కూడా తెలుసు కాంపిటీషన్ తెలుగు ఇండస్ట్రీలో సింగింగ్కి చాలా హెవీ ఉన్నది, ఎందుకంటే లాట్ ఆఫ్ టెలివిజన్ షోస్ అండ్ లాట్ ఆఫ్ సింగర్స్ ఆర్ కమింగ్ అప్. సో అలాంటి టైంలో నాది బతుకు కూడా ఇట్లనే 2-3 సంవత్సరాలు ప్యాక్ చేసుకుంటే ఏం చేసుకోవాలి, నేను మ్యూజిక్నే నమ్ముకొని ఉన్నా. సో దాట్స్ ద రీజన్ ఐ స్టార్టెడ్ డూయింగ్ ఇండిపెండెంట్ మ్యూజిక్, ఎందుకంటే ఐ జస్ట్ వాంట్ టు క్రియేట్ మై ఓన్ పాత్. ఎవరికైనా అంటే సాంగ్స్ హిట్ అయిన తర్వాత జనరల్ ఇప్పుడు ఇఫ్ ఎనీ కాలేజ్ కాన్సర్ట్స్ ఆర్ ఫెస్ట్ ఫెస్ట్లో ఏమన్నా అయినా కానీ కూడా పీపుల్ ఫస్ట్ ఆస్క్ మీ టు సింగ్ మై ఆల్బమ్ సాంగ్స్. సో దాట్స్ ద థింగ్. అండ్ ఇన్స్పిరేషన్ ఈజ్ లైక్, యూనో, తెలుగు ఇండస్ట్రీలో స్మిత గారు అప్పుడు ఎప్పుడు ఇండిపెండెంట్ మ్యూజిక్ చేసినుంటే మళ్ళీ ఆగిపోయింది. తర్వాత అసలు ఇంకోటి మనది రికగ్నైజ్డ్ ఫేస్ కాదు, ఏదో మనం ఒక వీడియో యూట్యూబ్లో అప్లోడ్ చేయగానే టైప్ చేసి మన పేరు రాహుల్ సిప్లిగంజ్ ఏ వీడియో చేసి వెయిటింగ్ ఉండడానికి, ఐఎమ్ నాట్ ఎ సెలబ్రిటీ, ఐఎమ్ నాట్ ఎ రికగ్నైజ్డ్ ఫేస్. సో జనాలకు తెలియదు. సో హౌ హ్యావ్ టు గెట్ కనెక్ట్ టు పీపుల్ విత్ డిఫరెంట్ మ్యూజిక్. సో బేసిక్ నా మ్యూజిక్ వీడియోస్లో మొత్తం ఈజ్ లైక్, యూనో, కొలోకియల్ లాంగ్వేజ్, వాడుక భాష. వాడుక భాష ఏంటంటే తెలుగు ఇండస్ట్రీలో చాలా తక్కువ మంది వాడుతుంటారు, ఎందుకంటే నార్మల్ తెలుగులో ఉంటుంది. నా ఇప్పుడు నేను ఎట్లా మాట్లాడుతున్నా నా పాటలు కూడా అట్లనే ఉంటుంది. సో జనరల్లీ అట్లా చిన్న చిన్న కాన్సెప్ట్ క్రియేట్ చేసుకొని అసలు తెలుగు ఇండస్ట్రీలో ఏం చేస్తే మ్యూజిక్ వీడియోస్ క్లిక్ అవుతాయి, ఎందుకంటే 110% ఏం చెప్తున్నా అంటే ఇలా మ్యూజిక్ వీడియోస్ చేసినందుకే ఐ మీన్ టు బిగ్ బాస్ హౌస్ అండ్ అక్కడ పోయిన తర్వాత నేను నిజాయితీ గురించి ప్రూవ్ చేసుకున్నా కాబట్టి ట్రోఫీ లిఫ్ట్ చేసిన. సో దిస్ ఈస్ ద మెయిన్ థింగ్, అసలు తెలుగు ఇండస్ట్రీలో ఎందుకు ఇండిపెండెంట్ మ్యూజిక్స్కి మ్యూజిక్కి విలువ లేదు, ఎవరు ఎందుకు వినరు అంటే ఎట్లా ఉంటే వింటారు జనాలు, జనాలకు ఏం కావాలి, ఏదైనా సంథింగ్ డిఫరెంట్ యూనిక్ ఉండాలి. సో ఆ విధంగా నేను ఇన్స్పిరేషన్ అనేది ఏం లేదు, చాలా కన్నడలో ఉన్నది ఇండిపెండెంట్ మ్యూజిక్ అండ్ మలయాళంలో ఉన్నది, తమిళ్లో ఉన్నది, బాలీవుడ్లో అయితే ఎప్పటి నుంచో ఉన్నది, తెలుగులో ఎందుకు క్లిక్ కాదు అసలు, నా క్వశ్చన్ అది ఒకటే ఉండే. సో ఆ క్వశ్చన్ మార్కే ఇవాళ నాకు ఆన్సర్ ఇప్పించింది అన్న. Do you have any other song coming out, new song coming out right now? Yes, నేను ఇంకా పునర్నవి పుప్పాలం ఆర్ ప్లానింగ్ టుగెదర్ ఒక సాంగ్, అది బయటికి కెమిస్ట్రీ ఇట్లా జబర్దస్త్ రీచ్ అయిందంట. ఏడవైనా కానీ కూడా అసలు రాహుల్ పునర్నవి మధ్యలో ఏముంది ఏముంది ఏముందని చెప్పేసి మొత్తం ఏడవై ఎవరిని కలిసినా బిగ్ బాస్ ట్రోఫీ విన్నాను కంగ్రాచులేషన్స్ అని చెప్పిన తర్వాత నీకు ఆ పిల్లకి ఏమున్నది ఏమో ఉన్నది కదా అని అడుగుతారు. అరే ఏం లేదరా నాయన, ఆడ మీరు చూసేది గంటసేపే, మేము ఆడు ఉండేది 24 గంటలు. 24 గంటలలో ఏమేం జరుగుతుంది మీకు కాలు ఇట్లా మెయిన్ మెయిన్ పాయింట్స్ చూపించి టెలికాస్ట్ చేస్తుంటారు. ఆ 24 గంటలలో కొట్టుకునే ఉన్నాయి, తిట్టుకునే ఉన్నాయి, ఫ్రెండ్లీగా మూవ్ అయిన సిచ్యువేషన్స్, అవన్నీ ఏం చూపారు. ఏం నవ్వి నేను డేట్కి తీసుకోవచ్చా, అది ఒకటే టెలికాస్ట్ చేసి దానికి ముందు లేదు వెనకలేదు అవతలేదు. సో అట్లేందంటే 24 అవర్స్లో 1 అవర్ చూసినారు కాబట్టి అట్లా. సో ఆ విధంగా రీసెంట్ కెమిస్ట్రీ, ఆ క్యూట్ కెమిస్ట్రీనే మేము సాంగ్ రూపంలో కూడా, యూనో,